ఇక కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఆదాయం 14,002, రాజపూజ్యం 6, అవమానం 6. కర్కాటక రాశి వారికి గురుడు చాలా బలంగా ఉన్నాడు, అలాగే రాహుకేతులు బలంగా ఉన్నారు. శని మాత్రం అష్టమ శని ఉంది. ఈ అష్టమాధిపతి అష్టమంతంలో ఈ శని ఏం చేస్తాడు? సప్తమాష్టమాధిపతి అష్టమంతంలో హాని చేస్తాడా మంచి చేస్తాడా అన్నది ఆలోచన చేస్తే, మిగిలిన గ్రహాలని బలంగా ఉన్నందువల్ల అష్టమ శని ప్రభావం కొంచెం తక్కువగా ఉంటుంది. అష్టమ శని ప్రభావం కొంచెం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం తగ్గుతుంది. అయితే మొత్తం మీద వాళ్ళకి ఏమవుతుందంటే, ఏదో ఒక ఆటంకం కానీ అపవాదులు కానీ మనం పొందడం తప్పించలేము, కానీ దాని ప్రభావం తీవ్రంగా ఉండదు. అంతే, అష్టమ శని వల్ల కొంచెం అనారోగ్య పరిస్థితులు కూడా కొద్దిగా ఏర్పడతాయి. స్త్రీలకు కానీ పురుషులకు కానీ అనారోగ్యం వస్తే కానీ ఆపరేషన్ లాంటి పెద్ద అనారోగ్యాలు రావు. ఇప్పుడు ఏదైనా ప్రమాదం జరుగుతుంది, ఆ ప్రమాదం కౌకు దెబ్బలతో బయటపడతారు తప్ప మిగిలిన అంతగా ప్రభావం చూపించేటువంటి విధానం ఉండదు. కానీ ఇక్కడ ఏదో ప్రమాదం ఖచ్చితంగా జరుగుతుంది అష్టమ శని ప్రభావం వల్ల. అలాగే ఉద్యోగస్తులకు కూడా స్థానచలనం ఖచ్చితంగా ఉంటుంది. ఈ కర్కట రాశి వారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా స్థానచలనం ఉంటుంది. అక్టోబర్ నవంబర్లో కానీ డిసెంబర్ ఎండింగ్లో కానీ ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే వివాహం కాని వారికి కూడా ఈ సంవత్సరం వివాహ యోగ్యత ఉంది, అనుకూలం ఉంటుంది. ఉద్యోగం రాని వారికి మాత్రం ఈ సంవత్సరం ఉద్యోగాల్లో అనుమానాస్పదమే, రావడం కష్టం కర్కట రాశి వారికి. అలాగే విద్యార్థులు కొంచెం జ్ఞాపశక్తిని కోల్పోతారు. గురుబలం ఉన్నప్పటికీ అష్టమశని ప్రభావం వల్ల సహజంగా 90% మార్కులు వచ్చే వాళ్ళకి 80% మార్కులు మాత్రమే వస్తాయి ఈ శని ప్రభావం. కాబట్టి వారు ఖచ్చితంగా శనివారం రోజున రుద్రాభిషేకాలు శివుడికి అభిషేకం చేసుకుంటే కొంత జ్ఞాపశక్తి పెరిగి ఉన్న స్థితికి వెళ్ళిపోతారు ఖచ్చితంగా.